తెలంగాణలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోంది. గత రెండు టర్మ్లలో కేసీఆర్ పాటించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకుంటోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే వారందరితో మాట్లాడి రెడీ చేసి పెట్టారన్న ప్రచారం జోరందుకుంది. కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చేవారు తమవైన కారణాలతో కేసీఆర్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆ 12 మంది ఎవరు? హస్తం పార్టీలో ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు? రూలింగ్ పార్టీలోకి గులాబీ ప్రజా ప్రతినిధులు. కారు దిగే ప్లాన్లో 12 మంది ఎమ్మెల్యేలు. త్వరలోనే సార్కు గుడ్ బై చెప్తారని గుసగుసలు. బీఆర్ఎస్ఎల్పి విలీనంపై ఊహాగానాలు. సైలెంట్ మోడ్లో పింక్ పార్టీ నేతలు. కేసీఆర్ ఈక్వేషన్స్ సెట్ చేసేలా హస్తం ప్లాన్లు. గులాబీ పార్టీకి గడ్డుకాలం ఎదురవ్వబోతోంది. ఆ పార్టీ ఏది ముట్టుకున్నా కలిసి రావటం లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4.5 టైం ఉంది. సో ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం. ఇప్పటికైతే ఎంపీలెవరూ ఆ పార్టీ నుంచి గెలవలేకపోయారు. సో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తున్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. అది కూడా వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఇది జరిగిపోయేలా ప్లాన్ నడుస్తుందంటున్నారు. పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్లో విలీనమవుతుందంటున్నారు. అయితే ఓసారి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో బైపోల్ వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో సంఖ్య 38కి తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఫైనల్ గా గులాబీ పార్టీకి ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో 22 మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పి విలీనమవుతుంది. ఇప్పటి లెక్క ప్రకారం 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంత చేసినా విలీనానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. సో విలీనానికి టైం ఉన్నా ప్రస్తుతానికైతే 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ శస్త్రాన్నైతే ప్రయోగించింది. నిజానికి హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి చాలా కారణాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తూ వచ్చారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఈ కోరస్ తగ్గలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసి వచ్చేవారికి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలని డిసైడ్ అయ్యారు. నిజానికి పార్టీ మారాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న కేసీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో 4.5 కళ్లు మూసుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నచ్చ చెప్తున్నారు. అయితే గత 10 అధికారంలో ఉన్నప్పుడు తమ సెగ్మెంట్ కు నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారని అసంతృప్త ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. నిజామాబాద్ జిల్లా నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానానికి ఓకే చెప్పినట్లు చెప్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కూడా కాంగ్రెస్ గూటికొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే కేబినెట్ బెర్త్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ ఓకే చేస్తే ఈ చేరిక జరుగుతుందంటున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో మరింత బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇప్పటికీ పాలమూరు లోక్సభ స్థానంలో హస్తం పార్టీ గెలవలేకపోయింది. అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో అక్కడ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించారు. పార్టీని పాలమూరులో మరింత బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేశారు.
అటు మెదక్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఒకరు కేబినెట్ బెర్త్ అడుగుతున్నట్లుగా చెప్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వారి రాకను అడ్డుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ చూపించలేకపోయింది. మొన్నటి కంటోన్మెంట్ బైపోల్తో పుంజుకున్న మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలనుకుంటోంది. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ కావాలనుకుంటున్న వారు కూడా హస్తం పార్టీలో ఉన్న తమ పాత మిత్రులను సంప్రదిస్తూ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. గ్రేటర్ పరిధి నుంచి నలుగురు గులాబీ ఎమ్మెల్యేలు హస్తంతో టచ్ లో ఉన్నారంటున్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం రకరకాల పదవుల తాయిలాలను రెడీ చేశారంటున్నారు. విన్ సిట్యుయేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు. అయితే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తమకు బీఆర్ఎస్ హయాంలో ఎదురైన చేదు అనుభవాలను సహకారం అందించని విషయాన్ని కేసీఆర్ దర్శనం లేకపోవటాన్ని గుర్తు చేసుకుంటున్నారట. ఇంకోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందంటున్నారు. నిజానికి కొందరు గులాబీ నేతలు తమ వ్యాపారాలు కాపాడుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల రేట్స్ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ బీజేపీలోకి ప్రచారం జోరందుకున్న టైంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసిందంటున్నారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు తాను ఏ పార్టీలోకి వెళ్లటం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానంటున్నారు. For more videos like this, subscribe BigTV channel.